డైరెక్ట్ వచ్చినటువంటి దాదాపు మ్యాక్సిమం గ్రామాలలో వాళ్ళ పాల కలెక్షన్ వాళ్ళు పాలు వాళ్ళకే ఇస్తారు, తర్వాత డబ్బులు వాళ్ళ నుంచే పొందుతారు. మీ లోన్ అమౌంట్ ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా మీ ముందే సంతకాలు తీసుకుంటే ఆ నుంచే డైరెక్ట్ అయిపోతాయి. మీ తరపున డైరీలో వాళ్ళు సభ్యులుగా ఉండడం వల్ల ఏమవుతారంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్, ఒకవేళ ఇన్సూరెన్స్ వర్తిస్తారు, తర్వాత వాళ్ళకి లోన్ ఫెసిలిటీ వర్తిస్తారు, ఎక్స్ట్రా ఏదైనా అవసరం ఉంటే తీసుకోవాలనుకుంటారు, తర్వాత వాళ్ళు ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అల్లవా పెళ్ళి అయితే కూడా మంగళ బట్టలు మంగళసూత్రాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, తర్వాత లోన్ ఇస్తారు, బర్రె అనుకోకుండా చనిపోతే అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం ఉన్నది, దానం కూడా ఇస్తారు. దాంట్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఏమున్నాయి కూడా మనం తీసుకుంటాం, దీంట్లో కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉన్నదా లేదా మనం తీసుకుంటాం. కాబట్టి మీకు డబ్బులు వాపసు రావనేటువంటి సమస్యనే లేదు. ఉద్యోగాలు కాక చాలామంది ఉన్నత చదువులు జరుగుతున్న పిల్లలు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఆయన పాయింట్స్ డ్రెస్సింగ్ చూస్తే మనం అనుకుంటున్నాం ఈయన వ్యవసాయం ఈయన ఫార్మర్ అని మనం అనుకోవచ్చు. తాగు ఉండడానికి వీళ్ళు రెండు లాభం లేకపోతే అదే కదా మీకు వాళ్ళ లోన్ అమౌంట్ చాలా ఈజీ. అది లోన్ వాళ్ళు చాలా గౌరవంగా పట్టినటువంటి అవార్డు గేదలు 60% సబ్సిడీ కొట్టి 4 లక్షలు కాస్ట్ ఇప్పుడు మనం డైరీకి తయారు చేస్తాం. కాబట్టి వాళ్ళు పాలే పాల వాళ్ళకు తర్వాత మార్కెట్ ప్రాబ్లం లేదు. వాళ్ళ ఊర్లోనే వాళ్ళు పాల కేంద్రంలో పోస్తారు, కలెక్షన్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకి మళ్ళా నెలవారి పని కట్టేసుకుంటారు. కాబట్టి చాలా పెద్ద మొత్తంలో అమలు చేసిన ప్రోగ్రామ్ ఇది ఎస్సీల కోసం పర్టికులర్. ఇప్పటి వరకు ఒక 1600 అప్లికేషన్స్ ఆల్రెడీ కలెక్షన్ అయినాయి, దీంట్లో స్క్రూటిని ఉన్నది. దాని తర్వాత దీనిలో కరెక్ట్ పర్సన్ ఉండాలి అని ఇంతకు ముందు లోన్ తీసుకుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ మీద తీసుకుంటుంది దర్వాపూర్. ఇది సక్సెస్ఫుల్గా మనం పోయినట్టయితే నెక్స్ట్ మన జిల్లాలో రాష్ట్రంలో ఇంకా వేరే జిల్లాలలో వేరే కాన్స్టిట్యూషన్లలో తీసుకునేటువంటి అవకాశం బాగుంటుంది ఉద్దేశంలో. ఆల్రెడీ మీరు ఉండాలి కదా బ్యాంకర్ 9th 10th లో ఆల్రెడీ అది అంతా మెయింటైన్ చేస్తే కూడా బెస్ట్ ఇచ్చా ఫోర్టీన్స్ వాళ్ళు కూడా ఇంకేంత ఒకటి మనకు వాళ్ళే ఉంది మీ నలుగురు ఒక కోఆర్డినేషన్ చేసుకుంటే అంటే ఒక్కొక్కటి మనం చేయలేము సమయం సరిపోతుంది నలుగురు కలిసి ఒక అవేర్నెస్ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు మీరే వాళ్ళది వాళ్ళే వాళ్ళది వాళ్ళే ఒక డేట్ అనుకుంటాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఎస్సీ వర్గాల కోసం రూపొందించినటువంటి ఈ డైరీ స్కీమ్ ఏదైతే ఉన్నదో
పాడి గేదెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ధర్మపురి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మొట్టమొదటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే, ఎస్సీ వర్గాలను ఆర్థికంగా వృద్ధి చేయాలని, వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలని, చాలామంది వ్యవసాయం చేసుకుంటూ మరి కూలి చేసుకుంటూ బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ పాడి అనేటువంటిది అదనపు ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక వనరు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఒక పైలట్ ప్రత్యేకమైన కార్యక్రమం కింద ధర్మపురి నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఇతర జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన మరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎస్సీ డీడీ గారు, ఎస్సీ కార్పొరేషన్ డీడీ గారు, అదేవిధంగా సంబంధిత ఎంపీడీఓస్ అధికారులందరితో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకోవడం కూడా ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ నెల 15 లోపల మరి అర్హులైనటువంటి వాళ్ళందరి ఫైనల్ లిస్టును తయారు చేసి గవర్నమెంట్కు కలెక్టర్ ద్వారా పంపించేటువంటి విషయాన్ని ఈరోజు సంబంధిత అధికారులకు మరి చెప్పడం జరిగింది. దీని ద్వారా ఒకటే, ఈ యొక్క ప్రాజెక్టులో మరి ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి 400,000 రూపాయలు, 4 పాడి గేదెలు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి 2, ఒకసారి 2, అది మరి ఇప్పటికే దాదాపు 1100 అప్లికేషన్స్ రావడం జరిగింది. దీంట్లో 1/2 ఎకర్ ల్యాండ్ కంపల్సరీ ఉండాలి. తర్వాత గతంలో డైరీ పేరు మీద ఇదివరకు లోన్ ఎత్తుకున్నటువంటి వాళ్ళు కాకుండా అందరూ కూడా అర్హులే అవుతారు దీనికి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ఎస్సీ వర్గాలను ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళను వృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమాన్ని ఏదైతే ఉందో మరి కరెక్ట్గా వాడుకొని ప్రభుత్వం ఇచ్చే సపోర్టును అందుకొని వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేయాలని నేను, మరి చాలామంది యువకులు కావచ్చు, తర్వాత వ్యవసాయం చేసుకొని గ్రామాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఒక అదనపు ఆదాయ వనరు కింద దీన్ని చూడాలని, ప్రత్యేక శ్రద్ధతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోవాలని. మరి ఇందులో ఒక ఉద్దేశం ఉంది, దీన్ని ఈ కార్యక్రమం తీసుకోవడం వాళ్ళకొక వృత్తిని కలిగించాలని. కానీ కొంతమంది ఆలోచన చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఈ గేదెల్ని ఇస్తుంది, తర్వాత మనం దీన్ని వేరే రకంగా వాడుకోవచ్చు అనేటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా దీని మీదనే నిజంగా చెప్పాలంటే 4 పాడి గేదెలు ఉంటే 2 కుటుంబాలు బ్రహ్మాండంగా బతకవచ్చు. మనం గేదెలను దాస్తే అవి మనను కూడా దాస్తాయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకు. మరి ఈ మధ్యకాలంలో మనకు చాలా డెఫిసిట్ కూడా ఉంది, పాల ఉత్పత్తిలో కూడా మనం చాలా ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా డైరీలో, ఇది కరీంనగర్ డైరీకి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏదైతే ఉందో బ్యాంకుల ద్వారా లోన్ మరి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారానే ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలతో వాళ్లకు ఈ యొక్క యూనిట్కు సంబంధించిన అన్ని కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని ఎస్సీ వర్గాలలో ఉన్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో మరి వాడుకోవాలని, వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటు కోసం ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మరి అన్వయించుకోవాలని కోరుతున్నాను.